క్రిస్పీ వెజిటేరియన్ క్రోకెట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, మైదాపిండి, గ్రీన్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, అలాగే బ్రెడ్ క్రంబ్స్, ఇంకా వెల్లుల్లి, థైమ్, పచ్చి బఠానీలు, ఇంకా మొజరెల్లా చీజ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసింది తీసుకుంటున్నామన్నమాట ఫాస్ట్గా అయిపోయేలాగా. ఈ క్రోకెట్స్ యూజువల్గా ఏంటంటే ఏదైనా సరే క్రిస్పియర్ సైడ్ కానీ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఎగ్ వాష్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము, మిల్క్ వాష్ కానీ చేస్తూ ఉంటాం ప్యూర్ వెజ్లో చేయాలనుకున్నప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ పొటాటోకి సంబంధించిన స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని కుక్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే, పని మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కటింగ్స్ ఉన్నాయి కాబట్టి కటింగ్స్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం. మొదటగా గార్లిక్ చాప్ చేస్తున్నా. ఆనియన్ కావాలంటే చాప్ చేయండి, లేదంటే గ్రేట్ చేసేసుకోవచ్చు. చాప్ చేయాలంటే మాత్రం బాగా ఫైన్ చాప్ చేయాలి. ఇది కూడా పక్క పెట్టేసుకుందాం. క్యాప్సికం కూడా బాగా చాప్ చేసినట్లుగా ఉండాలి. కొద్దిగా నారలాగా తీగలాగా వస్తే కూడా బాగుంటుంది, అందుకని సన్నటి జూలియన్స్ కట్ చేస్తున్నా. అయిపోయింది పని అంతా పెద్ద పెద్దగా. సో ఒక బౌల్ తీసుకొని బౌల్లో వీటిని గ్రేట్ చేద్దాం. ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంపలే కాబట్టి ఈజీగానే గ్రేట్ అయిపోతాయి, ఈజీగానే కుక్ కూడా అవుతాయి. ఇలా గ్రేటింగ్ అయిపోయిన తర్వాత ఇందులోనే గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకుంటున్నాము. ఒకవేళ చేయకుండా ఉంటే ఇప్పుడు గ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, ఇవి సోక్డ్ గ్రీన్ పీస్, తడి ఉంటుంది అందుకని కొద్దిగా పిండేసుకొని వేసుకుంటున్నాం. అది కాకుండా కొద్దిగా నలిగినట్లుగా కూడా ఉంటుంది, క్రష్ చేస్తే బెటర్ అన్నమాట వీటిని కూడా. తర్వాత బెల్ పెప్పర్, గార్లిక్, ఆనియన్, వేసి కలిపేసుకోవాలి మంచిగా. అలాగే థైమ్ ఫ్లేవర్ కోసం అండ్ చీజ్. ఇది కూడా ఏమవుతుందంటే మొత్తం డీప్ ఫ్రై అయినప్పుడు చీజ్ అంతా కూడా లోపల మంచి టెక్స్చర్ని, ఆ సాగినెస్ని తీసుకొస్తుంది అన్నమాట. కొద్దిగా ఫ్లోర్ తడిదనాన్ని బట్టి వీలైనంత తక్కువ ఫ్లోర్ వాడుకోవాలి.
కొద్దిగా సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసాం కదా తర్వాత పెప్పర్ కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి డన్ ఇదంతా కలుపుకొని ఉండలు చేసుకునే లోపు ఇటు ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది అందుకని పాన్ పెట్టి ఇందులో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా సో ఇంకా దీన్ని కలిపేసుకొని చక్కటి క్రోకెట్స్ క్రోకెట్స్ అంటే ఇంచుమించు కట్లెట్ లాంటిదే కాకపోతే రౌండ్గా తయారు చేసుకుంటాం కదా అట్లా తడి ఎక్కువగా ఉంటే మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ మాత్రం షేప్ అన్నమాట కొద్దిగా చిన్నగా అయినా పర్లేదు సో ఇంత తీసుకొని ఇలా రావాలి సో ఇలా తయారు చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి సో మిగతా వాటితో కూడా అలా తయారు చేసుకొని చూపిస్తాను ఇట్లా రోల్ చేసుకోవాలి అండ్ ఫైనలీ బ్రెడ్ క్రంబ్స్ తీసుకొని ఒక ప్లేట్లో వీటిని రోల్ చేయాలన్నమాట ఓకే వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కదా అలాగే ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది బాగా లో ఫ్లేమ్లో సన్న సెగలో కాల్చుకుంటే బెటరు ఎందుకంటే లోపల వరకు వెళ్ళాలి కాబట్టి మోర్ ఓవర్ ఏంటంటే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే బంగాళాదుంపే ఎక్కువ ఇంగ్రీడియంట్ అవుతుంది అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు క్యారెట్ ఒక్కటే ఆ పచ్చిదనం రాకుండా కుక్ చేసుకోవాలి మీదంతా ఆల్మోస్ట్ ప్రాసెస్డే అన్నమాట డన్ కుక్ అయిపోయాయి కదా వీటిని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను